ఆరు దశాబ్దాల పాటు రాజకీయ రంగంలో వివిధ శాఖల్లో మంత్రిగా ముఖ్యమంత్రిగా తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా విలువలతో కూడిన రాజకీయ నాయకునిగా విశిష్టమైన సేవలు అందించి చెరగని ముద్ర వేసుకున్న కొణిజేటి రోసయ్య మరణం తీరని లోటని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్రాజ్ అన్నారు. భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో శనివారం సాయంత్రం జరిగిన రోసయ్య సంతాప సభలో పాల్గొని రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభకు ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్షులు మానేపల్లి నాగన్నబాబు అధ్యక్షత వహించి మాట్లాడుతూ రోసయ్యకు భీమవరంతో ఎంతో అనుబంధం ఉందని, వారి మరణం భీమవరం ప్రజలకు ఎంతో తీరని లోటని అన్నారు. సంఘ కార్యదర్శి ఒబేసిటి వెంకటేశ్వరరావు, వాసవి క్లబ్ గవర్నర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా, భీమవరం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కనగర్ల కిషోర్, మండా వెంకట సుబ్బారావు, టంగుటూరి ఆదినారాయణ, అయిత వెంకట కృష్ణారావు, రాజా బాలమస్తానయ్య, ఉబిల్సిటి రామకృష్ణ, మడిపల్లి శేఖర్, పరుచూరి నాగేశ్వరరావు, చవ్వా సుబ్బారావు, ఆదివేశ ప్రముఖులు రోసయ్య చిత్రపటం వద్ద నివాళులర్పిస్తూ పుష్పాంజలి ఘటించారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ గౌరవనీయులు కొణిజేటి రోసయ్య గారి యొక్క అకాల మరణం మా అందరినీ కూడా చాలా బాధలోకి తీసుకెళ్తుంది. ఎందుచేతంటే ఈ రాష్ట్రంలో కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ఆయన అందరి అభిమాని. ఆయన యొక్క వ్యవహార శైలి కానీ, ఆయన క్రమశిక్షణ కానీ, ఆయన మాట తీరు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆకట్టుకోవడం జరిగింది. ఆయన ఆర్యవైశ్యం అంటే చాలా తక్కువ మంది రాజకీయాల్లో ఉంటారు. ఆ తక్కువ మందిలో, అతి తక్కువ మందిలో ఆయన ఒక స్టార్. ఆయన ఈ రాష్ట్రంలో రెండే రెండు పేర్లు వినపడతాయి వయసుల్లో, టీజీ వెంకటేష్ గారు, రోసయ్య గారు. టీజీ వెంకటేష్ గారు అతివాది అయితే ఆయన మితవాది. ఇద్దరు కూడా మరి చాలా రాజకీయాల్లో రాణించినటువంటి వ్యక్తులు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకుంటూ ఉంటాం మనం. రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన, సువర్ణ పరిపాలన, మంచి పరిపాలన, పేదల పరిపాలన అని, ఆ యొక్క పరిపాలనలో రాజశేఖర రెడ్డి గారికి అంత పేరు రావడానికి సగభాగం రోసయ్య గారు. ఆయన ఎప్పుడైనా మాట్లాడుతూ ఉంటే, ఆయన ఎప్పుడు మాట్లాడినా టీవీ దగ్గర కూర్చుని ఆయన ఏం చెప్తున్నాడు అనేటువంటి విషయాలు ఇది మనం కూడా అందులో ఎంతో మంది నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండేది, నాకు కూడా ఉండేది. అంచేత మరి అటువంటి మహానుభావుడు ఈ రోజున మనకి లేకపోవటం చాలా దురదృష్టకరం. నాకు ఉదయం తెలియగానే ఈ లోపల మన వాళ్ళు నా దగ్గర కలవడానికి వచ్చారు. సాయంత్రం ఈ మన ఆర్యవైశ్య దీంట్లో పెట్టామండి, నివాళులర్పిస్తామంటే నేను వస్తానని చెప్పాను. అదిగా వైసీపీ పెట్టుకున్నారు. వైసీపీ పెట్టుకోవడం అంటే నేను వస్తానని చెప్పి నిర్వాహకులు ఎవరు వాళ్ళకి చెప్పి నేను వస్తానని చెప్పి అని నేను వాలంటరీగా వచ్చాను. నన్ను ఎవరు ఆహ్వానించలేదు, ఆహ్వానించుకున్నటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే నిజంగా రోసయ్య గారి మీద ఎంతో ప్రేమ రాష్ట్ర వ్యాప్తంగా చూపిస్తున్నారు. అటువంటి ప్రేమ భీమవరంలో వైఎస్ఆర్ ఎప్పుడు, ఇవాళ కొత్తగా కాదు, ఎప్పుడు నా మీద అటువంటి అభిమానం ఉంది. మరి ఈ రోజున మీకే కాదు, నాకు వ్యక్తిగతంగా కూడా చాలా తీరం లోటు, అలాగే రాష్ట్రానికి తీరం లోటు, అలాగే రాజకీయాలకు కూడా తీరం లోటు ఆయన లేకపోవడం. నిజంగా రాజకీయాలకు తీరం లోటు అంటే అటువంటి వ్యక్తి చెప్పేట ఏ పార్టీలో ఉన్నా ఉండే మంచి వ్యక్తులు, ఏ పార్టీలో ఉన్నా సమాజ హితం కోరుకునేటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, వారిని అనుసరించుకున్నటువంటి బాధ్యత మన మీద ఉంది. శ్రీ కొణిజేటి రోసయ్య గారికి నివాళులర్పించడానికి శాసనమండలి అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ కొయ్య మోషన్రాజ్ గారు కొణిజేటి రోసయ్య గారి పైన ఉన్న అపార గౌరవంతో ఈ రోజున మన ఆర్యవైశ్య వర్తక సంఘ భవనానికి రావటం, మన ఆర్యవైశ్యులపై ఆయనకు ఉన్న గౌరవం ఎంతున్నదో కూడా అది తెలియజేస్తున్నారు. వారికి మన అందరి తరఫున ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినందుకు మా హృదయపూర్వక నమస్కారం. సమైక ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు జాతి అందరికీ కూడా ఈరోజు చాలా దురదృష్టకరమైన దినోత్సవం. వారు ఒక కుటుంబానికి, ఒక కులానికి, ఒక మతానికి అని కాకుండా సమాజ సేవ చేయడం కోసం నిస్వార్థంగా అహర్నిశలు కష్టపడిన మహానుభావుడు. కాకపోతే మన వైశ్య జాతిలో మనం చాలా గొప్పగా చెప్పుకునే పొట్టి శ్రీరాములు గారి తర్వాత అంత మహనీయుడు కొణిజేటి రోసయ్య గారు. కొణిజేటి రోసయ్య గారు ఎన్ని పదవులు చేశారు,
ఎన్నిసార్లు ఎన్నికల్లో నిలిచారు వారికి భయపడి ఎమ్మెల్సీగా ఉండగా వారికి భయపడి దాన్ని రద్దు చేయడానికి కూడా జరిగిన ప్రయత్నాలు ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు వారి యొక్క వాక్చాతుర్యం వారి యొక్క పటిమ ప్రజలందరికీ కూడా సుస్పష్టంగా తెలుసు।